ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఏర్పాటు చేస్తే కేసీఆర్ చేతిలో మోసం జరిగిందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షబ్బీర్ అలీ అన్నారు. నిజామాబాద్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ప్రజలతో మమేకమవుతూ ఓట్లు అభ్యర్థించారు. వినూత్న రీతిలో ప్రచారంలో పాల్గొన్నారు. ఓటీ దుకాణం వద్ద టీ అమ్మారు. బట్టలు ఇస్త్రీ చేస్తూ స్థానికులను ఉత్సాహపరిచారు. రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు గడుస్తున్న యువత నిరుద్యోగంతో బాధపడుతున్నారు షబ్బీర్. అభివృద్ధి కంటే 10 రెట్లు ఎక్కువగా అవినీతి జరుగుతుందని ఆరోపించారు. వాడవాడలా తిరుగుతూ ప్రజల సమస్యలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను ప్రజలకు వివరించారు. ఈరోజు రాష్ట్రంలో ప్రజలంతా టీఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ ముద్దు, కాంగ్రెసే రావాలా. 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో ఒక ఇల్లు రాలే, ఒక రేషన్ కార్డు రాలే. కాబట్టి 10 సంవత్సరాలు చూసినాం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం. అర్బన్లో ఇద్దరు ఇప్పుడు పోటీ చేస్తున్న ఇద్దరు, ఒక బీజేపీ, ఒక బీఆర్ఎస్. ఒకరిని ఒకరు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, నువ్వు 800 కోట్లు కమిషన్ తీసుకున్నట్టు నువ్వు తిన్నావు అంటున్నారు. కాంగ్రెస్ తినడు దాంట్లో లేదు. కాంగ్రెస్ అభివృద్ధి, మా జీవితం అంతా అభివృద్ధి. నేను ఈ జిల్లాకు 10 సంవత్సరాలుగా మంత్రి, 5 సంవత్సరాలుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, 5 సంవత్సరాలుగా లీడర్ ఆఫ్ ది అపోజిషన్. ఈ జిల్లాకు సేవ చేసిన 400 కేవీ సవిశేషం తెచ్చిన, బ్రాడ్గేజ్ తెచ్చినాం, యూనివర్సిటీ తెచ్చినాం, అలాంటి పనులన్నీ మై రోడ్డు మీదనే ఉన్నాయి. వాళ్ళ పనులన్నీ గాలిలో ఉన్నాయి, కమిషన్లో ఉన్నాయి. ఇలా మోరీలు చూడు, కచరా చూడు, ఇక్కడ చూడు, జరుగు, ఇంక చూడండి, ఇక చూడండి. ఇదే డెవలప్మెంట్ గణేష్ గుప్తా గారిది. అందుగురించి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తుంది.